అధికారం ఉంది కదా అని అడ్డగోలు వ్యవహరిస్తే ఏమవుతుందో. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు అర్థమవుతోంది. ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద కేసుల నమోదు పరంపర సాగుతోంది. ఇది రెండు రోజుల క్రితమే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారకా తిరుమల దగ్గర జగన్నాథపురంలో దీపం 2 పథకం ప్రారంభిస్తూ చెప్పారు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ రెచ్చిపోతుంది, ఇలాగైతే మేము చూస్తూ ఊరుకోము, మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు, తొక్కి నార తీస్తా. ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఉప ముఖ్యమంత్రులు కాకుండా ఒక దాదాపు వీధి రౌడీ తరహా భాషను వాడేశారు. ఆయన తొక్కి నార తీస్తా అంటూ బహిరంగ సభలోనే వ్యాఖ్యానించారు. అలాంటి తొక్కి నార తీస్తానని ఉప ముఖ్యమంత్రి చేసిన ప్రకటన మరునాడే ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద కేసులు, అరెస్టుల పర్వం అన్ని చోట్ల మొదలైపోయింది. ఇష్టారాజ్యంగా సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారన్న పేరుతో విజయవాడ కమిషనరేట్ 23 స్టేషన్ల పరిధిలోనే 47 కేసులు పెట్టారు. విజయవాడలోనే 47 కేసులు పెడితే రాష్ట్రం అంతా ఒక్కసారిగా ఎన్ని వందల కేసులు పెట్టారో మనం చూడొచ్చు. భారీగా ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరినీ ఈ సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులకి కేసుల పేరుతో కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అన్నది చాలా వాళ్ళకి ప్రధానమైనటువంటి వెపన్. ఎందుకంటే రెగ్యులర్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి బలం లేదు. అక్కడ ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి మీడియా సంస్థలే పెద్ద మొత్తంలో కాసేసినాయి. ఇక ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వీటికి తోడుగా TV5, మహాన్యూస్ ఇలాంటివన్నీ తెలుగుదేశం పార్టీ బాకా ఊదే ఛానల్స్ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దాంతో వైఎస్ఆర్సీపీ ప్రధానంగా తన వాయిస్ని వినిపించేది సోషల్ మీడియా ఆధారంగానే. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ అని గతంలోనే నేషనల్ మీడియా కూడా రిపోర్టులు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీని కంట్రోల్ చేయడం కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలెట్టినట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక్క రోజులోనే వందల సంఖ్యలో కేసులు పెడుతున్నారంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్తో పాటు హ్యాండిల్స్ ఆపరేట్ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి, చేయి దాటిపోకుండా చూసుకోవాలి అని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీని సోషల్ మీడియాలో కంట్రోల్ చేస్తే ఇక వాళ్ళ వాయిస్ బయటకు వెళ్లకుండా మనం నిరోధించవచ్చు అని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీన్నే ఈరోజు ఈనాడు పత్రికలో వైఎస్ఆర్సీపీ రెచ్చిపోయిన కార్యకర్తల మీద కేసులని రాస్తే సాక్షి బ్యానర్ ఐటెంగా దీన్ని రాసింది. ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా సాక్షి పత్రిక అంటున్నాయి. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆపరేట్ చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టలేదా? అర్ధరాత్రి వెళ్ళి పోలీసులు గోడలు దూకి మరీ సోషల్ మీడియా కార్యకర్తలందరినీ అరెస్ట్ చేసిన దాఖలాలు లేవా? అప్పట్లో ప్రశ్నించే గొంతుల మీద ఉక్కుపాదం కాదా? అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కానీ అసభ్యకరమైనటువంటి పోస్టులు, అడ్డగోలుగా వ్యవహరిస్తున్నటువంటి హ్యాండిల్స్ చాలా ఉన్నాయి. వాటిని నియంత్రించాలా, వాటిని కంట్రోల్ చేయాలా, వాటి మీద చర్యలు ఉండాలా? కానీ వాటిని వదిలేసి కేవలం గట్టిగా ప్రశ్నిస్తున్నారని కొందరిని, నిలదీస్తున్నారని కొందరిని, ఆధారాలు బయటపెడుతున్నారని ఇంకొందరిని అడ్డుకుందాం, ప్రశ్నించే వాళ్ళని నిలదీద్దాం అని అనుకుంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ ఫెయిల్ అయింది, ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా అదే జరుగుతుంది. కేవలం కొంతమందిని అరెస్ట్ చేసో, కొంతమంది గొంతులు నొక్కేసో చేస్తే మాత్రం ఏ ప్రభుత్వం కూడా వాస్తవాల్ని కప్పిపుచ్చలేదు పూర్తిగా. ఎన్నటికీ వాస్తవాల్ని అదే రీతిలో మరుగును పరిచేద్దాం అనుకుంటే ఎవరికీ సాధ్యం కాదు. అది వైఎస్ఆర్సీపీ, వైఎస్ జగన్ కూడా కనువిప్పు కలిగించే వ్యవహారమే. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం అదే చేస్తుంది. ఇలా సోషల్ మీడియాలో ఒక ఇంటూర్ రవికిరణ్, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కీలకమైనటువంటి ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్, అతనికి మీద ఇప్పటికే 3 కేసులు పెట్టారు. 3 సార్లు స్టేషన్లకు పిలిచి 41A నోటీసులు ఇచ్చి పంపించారు. ఇదే విషయాన్ని ఇప్పుడు మళ్ళీ ఇతర మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం అందరి మీద ఇలాంటి కేసులతోనే చేయడానికి రాష్ట్రంలో ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసుల పరంపర సాగుతుంది. ఎప్పుడెప్పటి పోస్టులో బయటకు తీసి తప్పుడు కేసులు, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పటిప్పటి పోస్టులో బయటకు తీసి తప్పుడు కేసులు, అది తప్పుడు కేసులా
సరైన కేసులు అన్న తర్వాత నిర్ధారణ. కానీ ఎప్పటిప్పటి పోస్టులో బయటకు తీస్తున్నారు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అండగా చూసుకుని ఏం చేసినా చెల్లిపోతుంది ఎట్టైనా నడుస్తుంది అని మీరు ఎవరైనా భావిస్తే రేపు ప్రభుత్వం మారితే ఆ పోస్టులన్నీ బయటకు తీస్తారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రెచ్చిపోయినటువంటి సోషల్ మీడియా కార్యకర్తల పోస్టులు వైఎస్ఆర్సీపీ వాళ్ళ పోస్టులు పాత పోస్టులు ఇప్పుడు తీసి కేసులు పెడుతున్నారు. రేపు తెలుగుదేశం వాళ్ళు కూడా అదే జరుగుద్ది. నిన్న వైఎస్ఆర్సీపీ నాయకుడి మీద జగన్ మీద ఎంత అసభ్యకరమైన పోస్ట్ పెట్టారండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ఋషికొండ ప్యాలెస్ బాత్ టబ్ వేసి అందులో జగన్మోహన్ రెడ్డి పెట్టి ఒక మార్ఫింగ్ వీడియోని రిలీజ్ చేశారు. దాని మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చర్యలు తీసుకోకపోవచ్చు. కానీ రేపు పొద్దున్న ప్రభుత్వం మారితే అలాంటి పోస్టులు పెట్టినటువంటి వాళ్ళు అలాంటి మార్ఫింగ్ వీడియోలు చేసినటువంటి వాళ్ళు అందరూ శిక్షార్హులే. ఎవ్వరూ మినహాయింపు కాదు. గడిచిన 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ చేసిన దానికి ఇప్పుడు కేసులు మెడకు చుట్టుకుంటున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం చేస్తే జనసేన చేస్తే రేపు మీ మెడకు కూడా ఇలాంటి కేసులు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అసభ్యకరమైన అభ్యంతరకరమైన అడ్డగోలుగా ఇష్టారాజ్యమైనటువంటి భాష వాడుతూ నచ్చిన రీతిలో పోస్టులు వేస్తామంటే కలకాలం చెల్లుబాటు కాదు. అధికారం శాశ్వతం కాదని ఏ రీతిలో అయితే చెప్తారో మీ పోస్టులు కూడా ఎల్లకాలం చెల్లవు. మీరు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీయాలనుకుంటున్నారా నిలదీయండి. విపక్షాన్ని తప్పు పట్టాలనుకుంటున్నారా తప్పు పట్టండి. అధికారాన్ని నిలదీయాలన్నా విపక్షాన్ని తప్పు పట్టాలన్నా సరైన భాష వాడండి, సరైన విధంగా నిలదీయండి, సమగ్రమైనటువంటి పదజాలంతో మీరు ప్రశ్నించండి. అంతే తప్ప నచ్చినట్టుగా వ్యవహరిస్తాం, నచ్చినట్టుగా మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకరమైన అభ్యంతరకరమైన ఆడవాళ్ళనైతే ఇంక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే చెల్లుబాటు కాదు అన్నది ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ అనుభవం, ఈ వ్యవహారం నుంచి మీరందరూ నేర్చుకోవాల్సినటువంటి పాఠం. అవినీతి పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తే ఇంత దుర్మార్గమా అని ఇప్పుడు సాక్షి వైఎస్ఆర్సీపీ గగ్గోలు పెడుతున్నాయి. ఇది రాజ్యాంగంపై నేరుగా దాడే అంటూ వైఎస్ జగన్ నిన్న ఎక్స్లో ఒక పోస్ట్ కూడా చేశారు. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల మీద ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద వివాదం కాబోతోంది. చాలా పెద్ద స్థాయిలో అరెస్టుల పర్వం సాగుతోంది. పవన్ కళ్యాణ్ హెచ్చరించిన మరుసటి రోజే వ్యవహారం కేసులు అరెస్టుల పర్వానికి దారితీస్తుంది. ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎవరెవరిని అరెస్ట్ చేస్తారు, ఏ రీతిలో ఈ వ్యవహారం ఉంటుందన్నది ఇప్పుడు కీలకమైనటువంటి విషయం. భారీ సంఖ్యలో ఒక్కసారిగా అరెస్టులకు శ్రీకారం చుడుతున్నారు. మరి ఇది ఎంతమంది వరకు ఇది వెళ్తుందో చూడాల్సి ఉంది.